हेलो हेलो नमस्ते नमस्ते अंडी चेप्पंडी एवरंडी गोपी गारु मात्लाडेदि अवुनंडी चेप्पंडी नेनु मी फॉलो अवुतुन्ना అది ఇందాక ఒక వీడియో చూసా, అదే అమ్మ ఆమె పండ పెట్టి నూనె పోసి చేశారు అన్నారు. అది ఒకసారి చూద్దాం. ఆమె వీడియో ఏమన్నా చూడక లేదు, వాళ్ళు డిలీట్ చేసేసారు. డిలీట్ చేశారా? మనం డౌన్లోడ్ చేయలేదా? చేయలేదు చేయలేదు. ఇక్కడ కొంతమంది మూర్ఖులు ఉన్నారు, లేదు చూపిద్దామని. లేదు లేదు, డిలీట్ చేశారు. అది కేసు అవుతుందని డిలీట్ చేశారు. ఓకే ఓకే. అయితే కౌంటర్ వీడియోలు బాగున్నాయి అన్న. నువ్వు ఫోన్ మాట్లాడటం వాళ్ళకి బాగా బాగా బాగుందన్న దర్శనం. నేను చేసేసి ఫాలో అన్న, మామూలు చేసేసి ఫస్ట్ టైం చూసావండి. ఈ మధ్యకాలం మామూలు వీడియో చూసుకుంటే మీ వీడియో వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎన్ని రోజులు చూస్తున్నారండి వీడియోస్? నేను ఒక 4-5 నెలల నుంచి చూస్తున్నాను. అంతకు ముందు నేను 7-8 సంవత్సరాల నుంచి శివశక్తిలో ఉన్నాను నేను. ఓకే బ్రదర్, ఓకే. అయితే మేము మామూలుగా మాదిగన్నా మాదిగ ఎస్సీ మాదిగ మేము. ఓకే ఓకే బ్రదర్. దాని చర్చికి వెళ్ళామని తర్వాత శివశక్తి వీడియో చూసి బైబుల్ మామూలుగా ఏందని చూసిన తర్వాత నేను మారాను. మన హిందూ ధర్మంలోనే శివాలయానికి వెళ్తాను నేను. సూపర్ బ్రదర్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. అయితే ఇంక చాలా మంది, నేను ఒక ఒక పాస్టర్ దగ్గర ఉండే సెకండ్ ఉంటాడు కదా పాస్టర్, రెండో పాస్టర్ ఉంటాడు కదా, పాస్టర్ లేనప్పుడు చర్చి నడిపించి అప్పుడు నేను ఈ వీడియోలు చూపించి మార్చానమ్మా. తర్వాత చాలా మందిని మీ ఛానల్ గానీ చూపించి వాళ్ళని మన ఎక్కే వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నా నేను. సూపర్ బ్రదర్, సూపర్. మీ పేరు? సుధాకర్ అన్న. సుధాకర్. ఏ ఊరు? గుంటూరు జిల్లా మార్చవరం మండలం మోర్జంపాడు గ్రామం. ఓకే బ్రదర్, ఓకే ఓకే. ఇంతకుముందు చర్చిలోకి వెళ్ళారా మీరు? చర్చిలోకి వెళ్ళానన్న నేను. చర్చిలోకి వెళ్ళి పాస్టర్ గారు అమ్మంటే ఎక్కువ పర్సెంట్ పాస్టర్ గారు అమ్ముతున్నా ఆయన అక్కడికి అక్కడికి వేసుకోవాలని అక్కడికి వేసుకెళ్ళా. కార్ డ్రైవర్ చేసేయడానికి ఖాళీగా ఇది పైసలు లేకుండా ఫ్రీగా సేవ చేశారు. సేవ చేశానన్న. వాడు వాడుకు తప్పాడు పాస్టర్. బాగా వాడుకు తప్పాడు. తర్వాత మన బైక్ మీద ఎక్కడ కావాలంటే అక్కడికి, ఒక 5 సంఘాలు ఉంటాయి ఆయనకి, ఎక్కడ కావాలంటే అక్కడికి నలుగురు బండి మీద బండి మీద పనిమనుకోని అట్లా చేసే తర్వాత తర్వాత నాకు అంటే పాస్టర్ రావటం ఎలా వచ్చాడు? అతను మీ ఊరు అతనైనా లేకపోతే ఎక్కడ బయట నుంచి వచ్చాడు? మా ఊరు పాస్టర్ అసలు పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన అల్లుడు. ఈయన వేరే ఊరు నుంచి మీ ఊర్లో టెస్టర్ వేశాడు. టెస్టర్ వేశాడు, కట్టుబట్టలతో వచ్చాడు. వాళ్ళ పాటు 1 లక్ష రూపాయలు కార్ మెయింటైన్ చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కట్టుబట్టలతో వచ్చినాడు, 5 లక్షల రూపాయలు కారు మెయింటైన్ చేస్తున్నాడు. కార్ మెయింటైన్ చేస్తున్నాడు మా ఊర్లోనే 2 హౌస్లు. ఏం చదువుకున్నాడు బ్రదర్ అతను? ఆయన బిఈ బిడి డిడి అడిగాడన్న. ఏం చదువుకున్నా, ఆ డబ్బులు ఎక్కడ వస్తాయి? అంత డబ్బులు సంపాదించాలన్నా కూడా చాలా కష్టమైన పనే అది. కొడుకులు ఇద్దరు కష్టం చేశాడన్న. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీగా ఒక అతను జాబ్ వచ్చిన కానీ అది మాన్పించి కొడుకుని చిన్న కొడుకుని కష్టం చేశాడు. రెండో కోసమే ఫాస్టర్ గా చదివించాడు. మంచి, ఇప్పుడు మంచి బిజినెస్ అయిపోయింది అది. మంచి బిజినెస్ అన్న, మంచి బిజినెస్ అయిపోయింది అది. నిజంగా దేవుడు లేడు పాడు లేడు గానీ 3 లక్షలు వచ్చినాయి అన్న. అబ్బా, క్రిస్మస్ రోజు ఒక క్రిస్మస్ రోజు 3 వచ్చినాయి. 3 లక్షలు? అవును. 5 లక్షల రూపాయలు కారు, 5 లక్షల రూపాయలు కారు, మోర్జంపాడులో 2 హౌస్లు, మార్చవరంలో 1 హౌస్. ఇది ఎట్లా పాస్ అయిన తర్వాత కట్టాడు ఇవన్నీ? ఇది మొత్తం అసలు ఫస్ట్ టైంకి సైకిల్ అను మామూలుగా కార్నాడుతో నడుచుకుని తిరిగేవాడమ్మ. ఇవన్నీ ఇప్పుడు సాక్ష్యాలుగా చెబుతుంది. నేను సైకిల్ బుధాన్ని పెట్టుకుని ప్రథమ అట్లా నడిచా రోడ్లు బాగున్నప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఇంత సంపాయి. మరి ఈ లెక్కన ఏ విశ్వాస అయినా సరే ప్రభువు నమ్ముకున్న తర్వాత అంత కోటీశ్వరుడు అయ్యాడా ఈ ఊర్లో? కాలేదు. ఇప్పుడు ఒక పాస్టర్ దొరికితే ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాస్టర్ గా ఉన్నాడు అన్న? ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఊరు వచ్చి పాస్టర్ గా ఉన్నాడు ఆయన? సుమారు 10-20 సంవత్సరాలు అయిందా మీ ఊరు వచ్చి ఆయన? ఆయన అసలుకి ఇక్కడికి ఆంధ్రీ పాస్టర్ అని చెప్పేసి అని ఆయన వచ్చిందంట. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. సుమారుకి ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన వచ్చి? 20 సంవత్సరాల పైన అయిందా, 30 సంవత్సరాలు అయిందా, ఎట్లా? 40 లోపు అన్న, 35 ఏవో 40. సరే, 40 సంవత్సరాల నుంచి మీ ఊర్లో పాస్టర్ గా ఉన్నాడు ఆయన.
ఆయన ఉన్నప్పుడు ఎవడో కూడా ఆయన నమ్ముకొని మతం మారి ఉంటాడు. అవును. ఆ నమ్ముకున్న విశ్వాసి ఇప్పుడు కూడా ఆయన ఆయన సంపాదించాడు, లేకపోతే వాడు విశ్వాసి అట్లనే ఉన్నాడా? లేదు, ఇంకా వాడైనా నేనైనా ఎవడైనా మా కుటుంబాలన్నీ ఇట్లానే ఉన్నాయి. మీరంతా ఎవరు అసలు ఎవరు బాగుపడలేదు పాస్టర్ తప్ప? ఎవరు లేదు. ఏదో మనం పని చేసుకున్న కొద్ది సంవత్సరానికి కొంచెం కొంచెం డెవలప్ కావటం, ఇంకా అదే కష్టాల్లో ఉంటాం, కొంతమంది కొంచెం అప్పుల్లో ఉంటాం, ఇట్లా ఇట్లా కొంచెం తెలియకున్నాడు కొంచెం మీదికి పోవటం తప్పితే ఆయనంత ఎదిగినోడు ఇంక పల్లెలో అంటూ ఎవడు ఆశపడు లేడు. ఆయన తినకము ఎవరికి రాదు. ఇప్పుడు యేసుని నమ్ముకున్నందుకు ఆయన బాగుపడ్డాడు తప్ప అక్కడ నమ్ముకున్న విశ్వాసులు ఎవరు కూడా బాగుపడలేదు, అదేనా మీరు చెప్పేది? ఇప్పుడు అవునవును అవును. ఇప్పుడు అతనికి నాకు ఇదే, ఇప్పుడు అతనికి నాకు బాగా పూర్తి శత్రుత్వం వచ్చేసింది. బొట్టు పెట్టుకొని తిరుగుతున్నా 5 ఏళ్ళ నుంచి, నేను బొట్టు పెట్టుకొని తిరుగుతున్న కానీ మనల్ని నా బైబిల్లో వాక్యం నా గురించి చెప్పటం ఇట్లా ఇట్లా అని చెప్పేసి నేను మళ్ళీ నేను ఒక 5-6 ఇల్లు మార్చా నా గురించి. ఒక సంఘంలో ఒక ఒక ఒకడు చూడవుతాడు, వాడు అందరిని జరగబడతాడు అని ఎప్పుడు వారం నామైన అకౌంట్ బైబిల్ వాక్యం చెప్పాడు. ఆయన బైబిల్ కాడికి నామైన ఎక్కువ చెప్పాడు మీ గురించి, ఊళ్ళందరూ చెప్తుంటాడు. మైక్ పట్టుకున్నంటే మన టాపిక్ ఒక్క రౌండ్ రావాల్సింది ఆ రోజు ఆదివారం రోజు. సహజం లేదు, ఆ కడుపు మండినప్పుడు అట్లనే చెప్తుంటాడు ఎవడ. అట్లా ఇంకోటి ఏంటంటే ఆ చర్చి ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మా సంఘం మీద ఒక ఇల్లు ఒక ఎకరన్నర పొలం ఉండేది మా కులం మీద, దాని పాస్టర్కి మామూలుగా పండించుకోవడానికి ఇచ్చారు అప్పట్లో పెద్ద ఆయనకి. నేనేం చేశానంటే ఆయన పేరు మీద రాపించుకున్నాడు పెద్ద వాళ్ళ చేత. ఓకే. ఇలా అమాయకులు చేసి ఇప్పుడు ఏంటంటే మన చర్చి కట్టాలనే మాట వచ్చినప్పుడు చర్చి కూడా నా పేరు మీద రాయడానికి కూర్చున్నాడు, మీటింగ్ చేసిండు. దానికి అందరూ కుడిగస్తా లెక్కమంట ఇచ్చారు, నేను ఒక్కడిని మాత్రం అర్థం తిరిగా. మీ పేరు మీద ఎందుకు రాయాలి, మీ పేరు మీద రాయాల్సిన అవసరం ఏంది, నువ్వు చర్చి పాస్టర్ పాస్టర్ కూడా నీ డ్యూటీ నువ్వు చేయి, నీకు నువ్వు ఎంత చర్చి రాయటం ఏంది, లేకపోతే నువ్వు కాదు ఇంకో చేసి పెట్టుకుంటావు అని చెప్పేసి. ఆ స్థలం ఎవరిది ఎందుకు అది? పల్లెదే, మా కులందే. ఓహో, మీ మొత్తానికి వాళ్ళందరికి ఎస్సీలు కలిపి ఒక ఎకరం స్థలం ఇచ్చారా? ఒక చర్చికి ఒక ఒక 7-8 సెంట్లు 10 సెంట్లు లోపు స్థలం ఉంటది. ఆ స్థలంలో అప్పట్లో కట్టారన్నమాట చర్చి. ఆ చర్చి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటుంది. ఓకే ఓకే. ఎప్పుడో కట్టిన చర్చికి ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమంటున్నాడు. అప్పట్లో గోడ కట్టి పెంకులు వేశారు, ఇప్పుడు ఏంటి దాన్ని స్లాబ్ గా మార్చుకోవాలని చెప్పేసి కులం అందరూ కలిసి స్లాబ్ గా మార్చాలన్నప్పుడు దానికి ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీకి నేనే ప్రెసిడెంట్ ని, నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అప్పుడు మనం చర్చి స్టార్ట్ చేద్దాం అన్నాడు. దానికి సంపాదించిన ఆశ పోలేదు. లేదు, ఒక ఎకరం పొలం ఇట్లనే పెద్ద వాళ్ళని కొంచెం అమాయకులు చేసి వాళ్ళ పేరు మీద ఆయన పేరు మీద రాపించుకుని ఆన్లైన్ చేసి చేసుకున్నాడు. అవసరం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు, అది సంతకాలు పెట్టించుకొని. సౌత్ ఆఫ్రికా సౌదీలో వస్తారేనా వాళ్ళందరినీ కొంచెం వీడియోలు తీయటం, అక్కడికి మామూలుగా మా సభ్యులు ఎంతమంది అని చెప్పి చెప్పటం, అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చుకోవడం. ఫోటోలు తీసుకెళ్లి ఫండ్స్ తెచ్చుకుంటాడు ఫారెన్ నుంచి తెచ్చుకుంటాడు. ఇవన్నీ ఒక విషయం కూడా బయటకు రానివాడు. నేను కొంచెం బాగా దగ్గరగా తిరిగా కాబట్టి కొద్ది 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 తెలుసు, అంటే మనం తెలుసుకోవాలి కానీ పక్కనే ఉంచుడు బయటే ఉంచుడు. కొంచెం మనం అర్థం చేసుకోవాలి తర్వాత తర్వాత అర్థం అయింది. కాదు బ్రదర్, మీరు ఏసుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైంది? అసలు మామూలుగా ఫస్ట్ లో మీరు ఎప్పుడు నమ్ముకున్నారు ఏసుని? మా తాతయ్య వచ్చేసి తిరుపతమ్మ తల్లికి ఆయన ఎండ తిరుపతమ్మ తల్లి పూజారు మామూలుగా, ఆయన ఆ ద్వారంలో ఉండేవాడు. మా నాన్న మా నాన్న వాళ్ళు 4 పూజారు అంటే మామూలుగా నమ్ముకొని ఉన్నారు అంతే. ఏదో ఒక చిన్న పోలేరమ్మ గుడి కట్టుకో, పోలేరమ్మ ఉంటుంది చూడు, అట్లా నమ్ముకొని ఉన్నారు మీరు అక్కడ తిరుపతిపల్లి గుడి అన్నా. తిరుపతిపల్లి గుడికి మా ఇంట్లో నుంచి బాణం వెళ్ళేది గుడి బండి కట్టాలంటే. ఓకే ఓకే. మా తాతయ్య నాన్నలు అలా జరిగింది. తర్వాత ఈ పాస్టర్ వచ్చిన తర్వాత పల్లెని మొత్తాన్ని కొద్ది కొద్ది మార్చేశాడు, పూర్తిగా అందరినీ క్రైస్తవులుగా మార్చేశాడు. మార్చేశాడు. మా తాతయ్య పోయిన తర్వాత మా నాన్న మా అమ్మోళ్ళు మా బాబాయ్లు అందరు కూడా ఈయన మాటలు హిందూ సాంప్రదాయం ఇంకా ఉంటున్నారు, అది సైతాను అట్లా ఎట్లా అని చెప్పేసి మనల్ని అంటాం, మన ఇంటికి రాకుండా ఉంటాం, మన ఇంటికి జనాలందరినీ రాకపోతే అట్లా చేసేవాడు. బలవంతంగా మార్చేశాడు మతాన్ని. ఈ ప్రజలు తట్టుకోలేక పూర్తి మా వాళ్ళందరూ మారిపోయారు.
అది మేము పుట్టినప్పుడు నాకు కొంచెం జ్ఞానం ఉంది, పది సంవత్సరాల వయసు అప్పుడు కానీ పూర్తిగా అందని చెప్తాయండి. ఈ చర్చికి వెళ్తాం 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 ఇప్పుడు మనకు కొంచెం జ్ఞానం అర్థమైపోతుంది క్లియర్ గా, ఈ వీడియోలు చూస్తాం ఎట్లాంటివి అన్ని. ఇంకా పూర్తిగా మనం ఇప్పుడు మన ఫ్యామిలీ అని మనతో పాటు మన 4-5 ఫ్యామిలీని మార్చే. సూపర్ సూపర్. ఈ వీడియోలు నీ వీడియోలు కానీ శివశక్తి వీడియోలు కానీ అందరికి చూపించడం ఇట్లాంటివి చేస్తా ఉంటాను నేను. మొత్తానికి అయితే బాగా సంపాదించినాడు, సైకిల్ మీద వచ్చినాడు, లాస్ట్ కి 5 లక్షల రూపాయలు కారు కొనుక్కున్నాడు. నేను చెప్పి హైదరాబాద్ లో ప్లాట్ ఉంది, పెద్ద కొడుకు బెంగళూరులో ప్లాట్ ఉంది, మాచోర్ అనే ఊర్లో ఒక హౌస్ కట్టాడు మొన్న రీసెంట్ గా, దచ్చపల్లి దగ్గర క్యాసిపల్లి ప్లాట్, పిడిగిరాళ్ళ ఇది యూనివర్సిటీ ఉంది కానీ దాంట్లో మళ్ళీ ప్లాట్లు రెండు, గుంటూరులో ప్లాట్లు వెంచర్ లో. ఇంకా అంతేలే, ఇంకా 5 లక్షల రూపాయలు కారే ఉంటే ఇంకా ఆస్తులు ఎంత ఉండాలి, కోట్లు కోట్లు ఉండాలి. పిడిగిరాళ్ళలో మళ్ళీ రెండు ప్లాట్లు హౌస్ పాస్ట్ హౌస్ రెండు ఉన్నాడు, అంటే వాటిని పెద్దగా మారుస్తులే టీడీలో ఉన్నాడు. అప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర కానుకలు తీసుకుంటాడా లేకపోతే వద్దని చెప్తాడా కానుకలు, చర్చిలో కానుకలు పెట్టి పెట్టాడా? మెయిన్ కాన్సెప్ట్ మెయిన్ సబ్జెక్ట్ అతను కానుకలు తప్పితే రెండో వ్యవహారం ఉండదు. అదే ఆ కానుకలు నేనేస్తే నన్ను బాగా పొగట్టడం, నా పక్కన ఏమి తిట్టడం ఇట్లా చేసేసరికి అందరు కూడా భయపడి, పైగానేమో దేవునికి ఇకపోతే దొంగానికి లోబడి దేవుడికి ఇకపోతే ఇట్లా జరుగుద్ది, దేవుడికి ఇచ్చి మళ్ళీ అడగాలని చెప్పేసి ఇట్లాంటి సబ్జెక్టులు మొత్తం చెప్తారు. వీళ్ళందరూ కూడా వారం వారం అందరు లేసి కానుకాస్తారు, ఈ వారంలో చేసిన 10% డబ్బులు ఆయనకి వేస్తారు. దాంట్లో మెయిన్ ముద్దాని కూడా నేను కూడా ఉన్నాను, నేను కూడా బాగా కానుకలు వేసేవాడిని. అంటే క్రిస్మస్ రోజే 3 లక్షలు వచ్చినాయి అన్నావు కదా? ఒక క్రిస్మస్ కి 3 లక్షలు వచ్చినాయి, ఒక క్రిస్మస్ కి ఒకసారి, ఈస్టర్ కి ఒకసారి, జనవరి కి ఒకసారి, 3 సార్లు మాత్రం ఫుల్ అమౌంట్ వచ్చింది. శుభ్రంగా అవన్నీ కొనుక్కొని ఎంజాయ్ చేస్తాడు పెళ్ళాం పిల్లలతోటి, కానీ అప్పుడు నమ్ముకున్న విశ్వాస ఎలా ఉన్నాడు, ఈ రోజు కూడా విశ్వాస ఎలానే ఉంటాడు నాకు తెలిసి. ఈ రోజు కూడా అంతే ఉన్నాడు, ఈ రోజు కూడా అంతే ఉన్నాడు. రెండోది ఏంటంటే ఆ చర్చికి సంబంధించిన మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మన మా కులం మీద అయిపోవాల్సిందే. ఓహో, చర్చి మెయింటెనెన్స్ కూడా మీరే, ఆ లైట్ ఖర్చు కానీ ఎలాంటి ఓన్లీ కానుకలు దులుపుకుని పోతాం అంతే ఫాస్ట్. రెండోది మళ్ళీ ఆ చర్చికి కావాల్సిన లైట్లు కానీ ఫ్యాన్లు కానీ కరెంట్ బిల్లు కానీ మళ్ళీ ఆ కింద చీపులు ఊడ్చుకునే చీపులు కానీ కావాల్సిన చేపలు కానీ ఏది ఎవరు లిటిల్ లో వాడే యాసిడ్ కూడా ఈ పాప విశ్వాసులు బరాయించాల్సిందే, బరాయించాల్సిందే. మొత్తం వచ్చిన కానుకలు సంఖలో పెట్టుకుని వెళ్ళిపోతాడు శుభ్రంగా. ఇంత అమాయకత్వం ఉన్నారు ఎందుకు బాబు మీ ఊర్లో ప్రజలు? అబ్బో మామూలు అమాయకం, అక్కడ మనం ఇప్పుడు మన మీద చాలా మంది ఆ చర్చి మీద మన మీద చాలా మంది రెగ్యులేషన్ పగ తయారు చేశాడు. అసలు కనీసం ఆడికి జ్ఞానం ఉండాలి కదా ప్రజలందరికి కూడా, వాడు అలా సంపాదించుకుంటున్నాడు డబ్బులు, మన బతుకులు అలానే ఉన్నాయి కదా, మన బతుకులు ఏం మారి యేసు నమ్ముకున్నందుకని ఆలోచన రావాలి కదా వాళ్ళకి. ఏమంటారంటే యేసు అనేవాడు మాత్రం ఖచ్చితంగా దేవుడే, పాస్టర్ చేసేదానికి రేపొద్దున వాడు వాడి పాపం వాడే అనిపిస్తుంది, మనం చేసేది ఏంద్రా ఆయనే చెబుతుండు, దేవుడు వాడుకుంటుంది అని రేపొద్దున వాడు చేసేదానికి వాడికి ఏమంటది, మనం దేవుడు కాదని అనుకుంటాం, దేవుడు దేవుడే అంటారు. దేవుడేవాడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు వీడు ఇలా చేస్తుంటే అనే ప్రశ్న రాలేదా ఎవరికి? నేను అడుగుతానే ఉంటా, నేను ప్రతిదీ మీరు చెప్పే మాటలు ప్రతి మాటలు కూడా నేను మైండ్ లో పెట్టుకుని నేను అలా అడుగుతా ఉంటా. యేసు లోకరక్షకుడు అన్నప్పుడు విశ్వాసి నాశనం అయిపోతున్నాడు, పాస్టర్ బాగుపడుతున్నాడు, మరి లోకరక్షకుడు అన్నప్పుడు ఇద్దరిని సమానంగా ఇద్దరిని యేసు నమ్ముకున్న పాస్టర్ నమ్ముకున్నాడు ఎలా, పాస్టర్ ఎలా పైకి వచ్చాడు, యేసు నమ్ముకున్న అవిశ్వాసి కూడా అలా పైకి రావాలి కదా, ఇద్దరు సమానంగా పైకి రావాలి. వీడేమన్నా లక్షల కోట్లు సంపాదిస్తుండే పాస్టర్, పాప విశ్వాస ఏమన్నా 30 సంవత్సరాల క్రితం అలా ఉన్నాడు, ఈ రోజు కూడా అలానే ఉండున్నాడు పాపం. దేవుడు మనల్ని పరీక్షలు పెడుతున్నాడు, దేవుడు పరీక్షలు అయిపోయినప్పుడు మనం పాస్టర్ కు మాత్రం పరీక్షలు ఉండవు బ్రదర్, మీరు చెప్పింది కరెక్టే, పాస్టర్లకి పరీక్షలు ఉండవు, డైరెక్ట్ పాస్ వాళ్ళు అక్కడ దాకా. ఎందుకంటే ఇది మా ఆవిడ ఉంది, మా ఆవిడ నన్ను నువ్వు సైతం పెట్టింది నీకు అంటది, ఇంకా అవసరం అయితే మీరు మీ మొగుడు మీ మాట అనిపోతే మొగుడు కూడా వదిలేనని చెప్పి చెప్తాడు వాడు, పాస్టర్ చెప్తాడు, పాస్టర్ చెప్తాడు మీ మొగుడు మీ మాట యేసును నమ్మకపోతే నీ మొగుడిని కూడా వదిలేసేయమని చెప్తాడు పాస్టర్. వదిలేసేయి, నీకు ఎక్కడే ఉంది, నీకు పైలోకాన్ని ఉంది, స్వర్గం నా దేవుడు కుడికడనే నువ్వు ఫస్ట్ కూర్చున్నావు నువ్వే అని చెప్తాడు. బోరు బాబోయ్,
అంటే వీడు డబ్బులు కాజేయటంగా కాపురాలు కూర్చున్నాడు అనమాట. ఇది పాస్టర్ బంగారం లాగా, బంగారం లాగా అది తెలుసుకోలేక చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నాను. ఆదివారం వచ్చరికి ఇది చర్చికి పోతారు, నేను పోను, నేను వీళ్ళందరికి ఎదురు పొట్టు పెట్టుకుని వస్తే అందరు నన్ను ఒక శత్రువుని చూసి నడుచుతారు. మీరు మొత్తం ప్రైతులుగా మారిపోయారు శుభ్రంగా. మా పల్లె మొత్తం ఎస్సీ మాల ఎస్సీ మాదిగా పూర్తిగా ప్రైతులే. ఏ ఊరు బ్రదర్ మీరు చెప్పారు? మూర్జింపడ అన్న, ఇది మార్చోర మండలం మూర్జింపడ గ్రామం. మాకు పిడుగురాళ్ళ మెయిన్ పక్కన. పిడుగురాళ్ళ అంటే వినుకొండ దగ్గరే కదా పిడుగురాళ్ళ? వినుకొండకి మాకు మళ్ళీ 89 ఉంటది అన్న. అదే అటు సైడే కదా పిడుగురాళ్ళ అంటే, అటు సైడే వస్తుంది వినుకొండ సైడే వస్తుంది. అవునవును, దగ్గరలో దగ్గరలో అటు సైడ్ వినుకొండ పిడుగురాళ్ళ. హైదరాబాద్ అన్న మమ్మీ, హైదరాబాద్ కదా. హైదరాబాద్ నుంచి ఎల్బీ నగర్ నుంచి డైరెక్ట్ గా గుంటూరు వైజాగ్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ లో మా ఊరు. ఓకే ఓకే. మిర్యాలగూడెం, మిర్యాలగూడెం తర్వాత దాచిపల్లి నల్గొండ ఈ రోడ్ అన్నమాట. దాచిపల్లి తర్వాత మెయిన్ ఊరు పిడుగురాళ్ళ మాది. పిడుగురాళ్ళ తర్వాత సత్తనపల్లి గుంటూరు. అవును, ట్రైన్ ఎంప్లాయీస్ ట్రైన్ వస్తుంది కదా ఉదయాన్నే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి అటే కదా వచ్చేది. అవునవునమ్మా, అదేలే బ్రదర్. అదే అంటే మీరు చెప్పే వినుకున్న కూడా మాకు ఒక 70-80 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కానీ ఆ లైన్ వేరు అనమాట. లైన్ వేరు, అదే అదే. వినుకొండ అది అద్దంకి దర్శి అటు తమిళనాడు వెళ్ళే రోడ్ అనమాట అది. అదే ఈ ఆడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా బ్రదర్? మనం ఏమన్నా మంచి పెట్టుకోవచ్చు, నాకు ఇబ్బందినే లేదన్నా. ఎందుకంటే ఈ పాస్టర్లు ఎలా మోసం చేస్తున్నారు, నువ్వు ఇప్పుడు ప్రత్యక్షంగా ఫోన్ చేసి మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. ఏంటి బ్రదర్ సబ్జెక్ట్ గా కూర్చొని మాట్లాడుకుంటే పోయినండి, అసలు అతను చేసే ఆగడాలు ఏంది, అతను ఒక వారం వచ్చేసరికి ఎంత అమౌంట్ తీసుకుంటాడు, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటాడు అనేది కూడా మనం పోయినంగా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు డబ్బులన్నీ తీసుకొని ఏమన్నా అక్కడ ఉన్న పేదవారందరికీ ఏమన్నా డబ్బులు అంటే ఇల్లు కట్టియటం కానీ అంత సంపాదిస్తున్నాడు కదా, భోజనాలు పెట్టడం కానీ ఇల్లు కట్టియటం కానీ గుడ్డలు కొనియటం కానీ లేకపోతే ఇంకేమన్నా పూర్తిగా అనాథలు అయ్యేవాళ్ళు ఒక కుటుంబం రెండు కుటుంబాలు ఉన్నాయి అన్న మన పల్లెలో. కనీసం వాళ్ళకి కూడా ఒక 10 రూపాయలు ధర్మం చేయడం, అడుక్కునే వాళ్ళు కూడా మా చెట్టు దగ్గర అడుక్కునే వాళ్ళు నిలబడడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం. వాళ్ళ దగ్గర కూడా దక్షిణ భాగాలు తీసుకుంటాడు, అవసరమైతే తప్ప వాళ్ళకి ఇవ్వడు. అవసరమైతే వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర కానుకలు లేకుండా ప్రార్థన చేయించుకోవడం చాలా తప్పు అంత. ఓహో, కానుకలు వేసి ప్రార్థన చేయించుకో లేదా పెద్ద తప్పు దేవుడి దృష్టిలో? దేవుడి దృష్టిలో పెద్ద తప్పు అంటాడు. కానుకలు అనేది ఇలా మొన్న అయితే పెళ్లిళ్ళు పెరిగితేనా తీసుకునే డబ్బులు, ఒక పెళ్లికి 10,000 రూపాయలు. ఒక పెళ్లి చేస్తే ఈయన చేస్తాడు, పెళ్లి 10,000 రూపాయలు ఇవ్వాలి పాస్టర్కి. 10,000 రూపాయలు ఇవ్వాలి. నువ్వు కట్నం తెచ్చుకోకపో నీకు ఇల్లు ఉన్నాయి లేకపోయినా నీకు ఆస్తి లేకపోయినా నువ్వు నిరుపేదవుగా. ఇప్పుడు ఎస్సీ కాలనీ అంటావు కదా, వాళ్ళంతా చాలా పేదవాళ్ళు కదా, మరి అందరూ ఉన్నారు నాకు తెలిసి అక్కడ ఎవరు కూడా లక్షాధికారులు కొట్టిస్తులు ఎవరు అంతా పేదవాళ్లే ఉండి ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాడా? వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక సపోజ్ మనం ఉన్నామన్నా ఒకరమ్మ ఒక మాత్రం పర్లేదు, మన బతుకు మనం కలుగు మనం బతకగలుగుతాం, ఏదైనా ఇట్లా 5,000 10,000 50,000 మనం పెట్టుకోగలుగుతాం ఏదన్నా వచ్చినా గానీ, మన కాడికి దారుణమైన పరిస్థితులు బాగా ఇబ్బందులు పడే వాళ్ళ దగ్గర కూడా ఆయన పెళ్లి అయితే 10,000 దినం అయితే దాని దగ్గర ఖర్చు, మనం మన ఇంట్లో దినం అయినా గానీ ఆయనకి బట్టలు పెట్టాల, మన ఇంట్లో దున్నం చేసుకుని మనం ఆ రోజు ఏడనో లేకపోతే దున్ననో ఏదన్నా కోసుకున్నాం అనుకో ఆ దున్న మాసంలో ఆయనకి దక్షిణ భాగం పంపించాలి, అది కూడా పంపించాలి, ప్రతిదీ పంపించాల్సిందే. మన ఇంట్లో అన్నం వండుకోకర్లేదు నాకు తెలిసి, మాట్లాడుతాం లేదన్న ఆయనకి ప్రతిదీ చాలా లోపలి పండే ప్రతి పంట ఆయన ఇంటికి వచ్చేసింది. పంట కూడా ఇస్తారా? ఏది పంట పండుతుంది కదా ఆ పంట కూడా ఇస్తారా? ఒడ్లు మినుములు కందులు ఇవి కూడా పండు అవన్నీ ఇస్తారా? మొత్తం ప్రతి పంట ఆఖరికి కోడితో సహా వచ్చింది చర్చిలోకి. కోడి కూడా ఇస్తారా? కోడి కూడా ఇస్తారు. మరి కాదు బ్రదర్, మరి భోజనాలు పెడతాడా ప్రతి సండే వచ్చిన వాళ్ళందరికీ? ఏమన్నా మాట్లాడే క్వశ్చన్ లేదు అసలు చర్చిలో. ఆయన తరపు నుంచి ఆయన జేబులు ఆయనకు వచ్చిన కానుకలో నుంచి తిరిగి మళ్ళీ 5 రూపాయల బిల్ల కూడా తీసేవాడు. ఆయనకు వచ్చిన కానుకలో 5 రూపాయల బిల్ల కూడా ఇవ్వడు. యాదవులు ఒక ఆయన ఉన్నాడన్న మా చర్చికి వచ్చే అతను యాదవులు, అతను ఆయన ఒక గొర్రెనిచ్చాడు ఆయనకని, ఆయన కానుకగా గొర్రెనిస్తే ఆ గొర్రెని దగ్గరే ఉంటుంది చెప్పేసి 1 ఇయర్ తర్వాత ఆ గొర్రె కాస్త ఒక 8 గొర్రెలు అయినాయి. ఆ గొర్రెలు మొత్తం 80,000 వచ్చింది. 80,000 రూపాయలు ఆయన ఇంటికి పిలిచి ఇంట్లో కాకుని పెట్టుకుని ఆయనకు బట్టలు పెట్టి 80,000 రూపాయలు కానుక పెట్టి పంపించాడు. అబ్బా,
పాస్టర్కి 80,000 వచ్చినాయి. 80,000 వచ్చినాయి. ఆయన ఒక గొర్రెని ఇస్తే ఆ గొర్రెని మళ్ళీ ఆయన దగ్గరే పెంచి కథ చేసినందుకు ఆయనకి 80,000 మళ్ళీ అయ్యాన్ని అమ్మితే 80,000 వచ్చింది. ఒక బ్యాంక్ ఎంప్లాయీ వస్తాడు, ఆయన బ్యాంక్ ఎంప్లాయీ జాబ్ వచ్చినందుకు ఆయన ఫస్ట్ నెల చేస్తే పిల్లలకి ఏదన్నా పాస్ అయినా ఆయనకి కనుక ఇట్లాంటి వేలల్లో జరుగుతుంది. ప్రతి ఆదివారం ఎవరు ఒక లేదా ఒకటి కాదు. మరి దారుణం కదా బ్రదర్, అసలు ఇవన్నీ ఇంచుంటే మతిపోతుంది నాకు. అవునవునన్నా, అసలు అంతంత సంపాదిస్తుంటే వీళ్ళందరూ చూసారే బాబు మళ్ళా కళ్ళ ముందరే వచ్చాడు వాడు బాగుపడ్డాడు మన బతుకులు ఇలానే ఉన్నాయి ఎందుకని ఆలోచన ఎవరికి రాదా? రాదు రాదు. ఎవరన్నా అన్నారనుకో వీడికి పిచ్చి పట్టింది అనుకుంటా, వీడు దేవుడికి ఎదురు తిరుగుతుంది అంటారు. సైతాన్ పట్టింది అంటాడా? వీడు సైతాన్ని పట్టింది, దేవుడికి ఎదురు తిరుగుతుంది. ఎందుకంటే పాస్టర్ చెప్తా ఉంటాడు, దేవుడికి ఎదురు తిరిగితే ఆ కుటుంబం నాశనం అయింది, పలానా కుటుంబం నాశనం అయింది, పలానా కుటుంబం అయింది. శాపనార్థాలు పెట్టి కథలు చెప్తాడు. దేవుడు నమ్ముకోకపోతే వాళ్ళకి ఇలా జరిగింది, నష్టం అలా జరిగిందని కథలు చెప్తుంటాడు. కథలు చెప్తాడు. దైవజనుడు దూషిస్తే వాడు కుటుంబంతో సహా కుదురు లేకుండా పోతా అంటాడు. మరి రోజు నేను రోజుకి యేసు నమ్మనాబులు తిడుతున్నా, మరియమ్మని తిడుతున్నా, యెహోవాని తిడుతున్నా, ఎవడు నా దగ్గర రావట్లేదు కదా బ్రదర్. మరి నాకు కూడా ఇదే ధైర్యం అన్న, నీ మాట్లాడిన తర్వాత ఇంకా ఫుల్ కాన్ఫిడెంట్. నేనే కాదు, చాలా మంది తిట్టేవాళ్ళు ఉన్నారు యేసుని. యేసు లంజా కొడుకు అని తిట్టేవాళ్ళు పొచ్చడం మంది ఉన్నారు మార్కెట్ లో. మరి యేసు వాళ్ళందరి దగ్గరకు వచ్చి చెప్పొచ్చు కదా, నేను లంజా కొడుకుని కాదు, నేను మంచోడినేరా బాబు, దండం పెడుతున్నా అని చెప్పి ఒక మాట చెప్పొచ్చు. ఎవరి దగ్గరకు వచ్చి చెప్పడు చెప్పడానికి? మరి యేసు దూషిస్తే, యేసును దూషిస్తే పోతారు అని చెప్పాడు. మరి ఇదే మాట చెప్పు, నేను యేసుని అమ్మ నా బూతులు తిట్టిన ఆడియోలు చాలా ఉన్నాయి యూట్యూబ్ లో, తీసుకెళ్ళి ఆయన కినిపించు. ఈయన అమ్మ నా బూతులు 5 సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, మరి మీ ఏసేం పీకాడు అని అడుగు, దాన్ని సాక్ష్యం చూపించు మనం. అట్లా బ్లాక్ మెయిల్ చేసేసి ఎంత తప్పది పాపం పేద ప్రజల్ని దోచుకోవటం అనేది. ఒక నెలలో ఫస్ట్ ఆదివారం ఉంటుంది అన్నా, నెలలో ఫస్ట్ ఆదివారం ఒక కుటుంబం వచ్చి ఆ రోజు ఫస్ట్ ఆదివారం ఖర్చు ఒక బ్రెడ్ దాస రసానికి 200 ఖర్చు అయితే 1,000 రూపాయలు ఇవ్వాలానికి. ఆ కుటుంబం 1,000 రూపాయలు ఇవ్వాలంటే వారానికి ఒకళ్ళు ఒకళ్ళు ఓహో వారానికి ఒకళ్ళు ఇవ్వాలి 1,000 రూపాయలు ఇవ్వాలి. ఏది ద్రాక్ష రసం బ్రెడ్ పంచినందుకు పంచినందుకు అసలు 200 ఆయన ఖర్చు పెడితే 800 లాభం వస్తుంది ఆయనకి, అంతేగా. అవును, మంచి బిజినెస్, సూపర్. అవును, మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ ఈస్టర్ పండుగ వచ్చింది అనుకో, దానికి 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, వారానికి ఒక ఉపవాసం ఉంటారు. దీనికి పలారం అనే సబ్జెక్ట్ ఒకటి పెడతాడు, ఒక 7 గురు లేపుతాడు. వారానికి 7 గురు లేపి 7 గురు 7,000 ఇవాళ పలారం తీసుకురావడానికి. మళ్ళీ మన పలారం తీసుకొచ్చి ఒప్పుకోడు, మనం ఆయనకి డబ్బులు ఇస్తే మళ్ళీ ఆయనే మన చేతిలో పంపిస్తాం. ఇప్పుడు కొత్త ఇల్లు ఏదైనా కట్టుకున్నప్పుడు పాస్టర్ గారికి కూడా డబ్బులు ఇవ్వాలా? కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు రండి పాస్టర్ గారు అని పిలిస్తే ఫ్రీగా వస్తాడు పాస్టర్ గారికి ఆ కుటుంబాన్ని ఉన్న స్థాయిని బట్టి 10,000 రూపాయలు ప్యాంట్ షర్ట్ తీసుకురావాల. ఎవడి ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా సరే, పొలం కొనుక్కున్నా, లేదా పంట పండిన అన్నిటికీ డబ్బులు ఇవ్వాల్సిందే పాస్టర్కి. ప్రతి దాంట్లో డబ్బు లేకుండా అసలు పని కాదు. ఆఖరికి మన ఇంట్లో గేదె ఉన్నా కానీ ఫస్ట్ దున్నుపాలు పాస్టర్ గారికే ఇవ్వాలి. కోడి గుడ్డు పెట్టినా కోడి గుడ్డు పాస్టర్ గారికి ఇవ్వాలి, అంతే. ఫస్ట్ వీళ్ళు ఎవరైనా పెట్టుకుంటే ఇప్పుడు ఏంటి, ఆయన నమ్ముకున్న ఆ పాస్టర్నే ఇప్పుడు ఆయన ఏం చెప్తారు? ఆయన నమ్ముకున్న వల్ల ప్రజలకు వచ్చిన లాభం ఏంటి? మీ ఊరాళ్ళకి వచ్చిన లాభం ఏంటి? ఏం బాగుపడ్డారు? సరే, ఇప్పుడు యేసును నమ్ముకున్నంత, ఇగో యేసును నమ్ముకున్నంత ఇలా కష్టపడుతున్నారు, యేసును నమ్ముకుని సుఖపడ్డారు అనేవాళ్ళు ఎవరైనా బతుకులు ఏమైనా మారినాయా? ప్రజల బతుకులు, ఆయన 40 సంవత్సరాల నుంచి మీ ఊళ్ళో ఉన్నాడు అన్నావు, ఆ యేసుని నమ్ముకొని ఎంతమంది జీవితాలు బాగుపడినాయి మీ ఊళ్ళో? ఎవరైనా యాదరించుకున్న కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు ఏం చెప్తారంటే సాక్ష్యం చెప్తున్నారు. మళ్ళీ మేము పలానప్పుడు ఎట్టున్నాము, మేము వేరే చర్చిలోకి వచ్చరికి మాకు దేవుడు వచ్చాము మనల్ని నమ్మకం. మరి అందరూ మారాలి కదా బ్రదర్, ఒకళ్ళిద్దరు మారితే తగ్గుతే అందరూ మారిపోవాలి. యేసుని నమ్ముకున్న వాళ్ళంతా బాగుపడాలి, మరి వాళ్ళు ఎందుకు బాగుపడట్లేదు? మీకు విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తున్నారు అంటే నేను యాదృచ్ఛికంగా జరిగే సంఘటనకి విశ్వాసం అని పేరు పెట్టాడు మీ పాస్టర్. ఇప్పుడు కొంతమందికి కాదు బ్రదర్, ఇప్పుడు తోట స్థలమో ఉందనుకో, అది 1,00,000 రూపాయలు ఉందనుకో, అక్కడ ఏదో భూమి వచ్చేసి వాడికి 25 లక్షలు ఖర్చు వచ్చింది, అది హిందువుకైనా క్రిస్టియన్కైనా ముస్లింకి ఎవరికైనా అవకాశం ఉంటుంది ఆ భూమి వచ్చినప్పుడు.
అంత మాత్రాన అది దేవుడే చేశాడు మా ఏసే చేశాడు అనుకుని మీ పాస్టర్ చెప్తా ఉంటాడు. ఆ వచ్చే 10 లక్షలు ఒక 10% తీసుకుంటాడు ప్రజల దగ్గర. అంతే ఇటు చేసే పని అంతే తీసుకుంటాం మనం. నా లోన్ కూడా దశం భాగం ఇయ్యాలా? లోన్ కూడా దశం భాగం ఇవ్వాల్సిందా? దేవుడు మీకు ఆ బ్యాంక్ లోన్ పెట్టుకోవడం దేవుడు ఆశీర్వదించబట్టే బ్యాంక్ మేనేజర్ గారు ఇవ్వగలిగాడు. దానికి మీకు అసలు ఆలోచన వచ్చిందంటేనే దేవుడు మీ అందనాన్ని బట్టి మీకు ఆలోచన వచ్చింది. ఈ టైప్ లో ఆయన చెప్తుంటే మనం నోరెళ్ళు పెట్టి ఉంటున్నాయి కానీ మనం తిరిగి సమానం చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అయ్యబ్బా ఉండాల్సిన నిజంగా పాస్టర్ నాలుగు అడుగులే ఉంటాడన్నా. ఐటు వాళ్ళ పిల్లలు అంతా ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా పాస్టర్లు అయినా బాగా సంపాదించారు వాళ్ళు కూడా. పెద్ద ఆయన చదువుకొని ఆయనకు బెంగళూరులో జాబ్ వచ్చిందన్న. ఆయన కొంచెం పర్లేదు, ఆయన కూడా ఈ నివారణ నచ్చదు పూర్తిగా. దేవుని దేవుళ్ళ కాకుండా ఆయన దశమి భాగాల కోసం చేస్తుంటాడు. కొంచెం వాళ్ళ నాన్న అయినప్పటికీ కొంచెం లైట్ గా అది పూర్తిగా మళ్ళా ఎదురు పడిపోయినా కానీ కొంచెం ఆయన చూడడం నచ్చదు మనసులో ఉంది. ఉంది అది నాకు ఇప్పటికే చెప్తుంది అంటే నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు అంతే. అది ఆయనకి ఎదురు చెప్పలేము అమ్మా మళ్ళీ వస్తానమ్మా ఆ టైప్ లో ఉంటాడు. రెండు ఆయనకి ముగ్గురు కొడుకులు రెండో వాడు ఉన్నాడు, వాడు నేను కాడికి ఇంకా కన్నింగిస్తారు. మూడో వాడు వాడిని కూడా బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి మానిపించి మాచవాళ్ళ పల్లె ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఆ సంఘానికి వాడికి అప్పు చెప్పాడు. బాగా డబ్బులు వస్తున్నాయి, బాగా డబ్బులు వస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయన కింద మా 4 సంఘాలు ఉన్నాయి, మా మన నాలుగు ఊర్లు పెద్ద ఊర్లు ఉన్నాయి. ఒక్కొక్క ఊర్లో 300 మంది వస్తారు చర్చికి. ఒక్కొక్క చర్చిలో సింపుల్ గా 100 రూపాయలు కార్డు చేసుకుని 100 రూపాయలు ఇచ్చినా 30,000 అయిపోతాయి. ఒక వారానికి 30,000 3 లక్షల 20,000 లక్ష 20,000 అసలు ఏ ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా రావట్లేదు ఎందు జీతం రాదు. రెండోది ఏంటంటే 100 రూపాయలు మనం మినిమం. ఇప్పుడు కాదు బ్రదర్, 1 లక్ష రూపాయలు వచ్చినాయి సరే, మళ్ళీ పెళ్లిళ్ళకి మళ్ళీ ఇల్లు కట్టుకున్న దానికి, లోన్లు తీసుకున్న దానికి, గృహప్రవేశాలు చేసిన దానికి, అన్నిటికీ మళ్ళీ డబ్బులు ఎగస్తా ఉంటాయిగా. ప్రతి దానికి 4 సంఘాల్లో ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటది. పుట్టినరోజు, సత్యంరోజు, ఏదో ఒక కార్యక్రమం ఉంటుందే ఉంటది. ప్రతి రోజు ఇంకా ఆయనకి ఆదాయం వస్తూనే ఉంటది. అయ్యో రామా, ఏ అసలు ఇంత ఘోరం అనుకోలేదు నేను పాస్టర్లు. అంటే నేను వింటమే కానీ నేను ప్రత్యేకంగా పాస్టర్ ఇలా మెరాకిల్ చేస్తారు అది వింటమే కానీ మరీ డబ్బు దండుకుంటా ఉంటే కూడా అసలు కనీసం లోకరక్షకుడు అని చెప్పుకుంటున్నా ఈ దేవుడు కూడా ఏం చేస్తుండో నాకు అర్థం కావట్లేదు. అవునన్న, నేను నాకు 4-5 ఏళ్ల క్రితం కొంచెం చేతబడి చిల్లంగా అంటారు కన్నా నాకు జరిగిందన్న. జరిగినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, చూపించుకున్నా ఎక్కడ ఏం లేదన్నారు. ఏ టైప్ వెళ్తే ఇట్లా చెప్పారు, బాగు చెప్పుకుని తగ్గిపోయింది. ఒక 3 రోజుల్లో నేను తల్లి తిరిగి లేవగలిగా, ఏది నేను నడవటానికి కూడా ఛాన్స్ లేకుండా బాత్రూమ్ కూడా నేను కింద దోకాడుకుంటూ పోయిన పరిస్థితి అన్నమాట. అట్లా దొన్ని నేను యాడ్ ఆసుపత్రిలో చూపించుకున్నా కానీ బాడీ మొత్తం స్కానింగ్ ఏం చేపించుకున్నా ఏం లేదన్నారు. నేను ఈ చేతబడా అని చెప్పేసి అందుకే బాగు చేపించుకుంటే బాగు చేపించుకున్నా తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత ఆయన దేవుని నమ్ముకోక కొంతమంది ఇట్లా అయిపోతున్నారని చెప్పేసి నేను వాక్యం చెప్తా మొదలు పెట్టాడు. దాన్ని కూడా వాడేసుకున్నాడు, వాడేసుకున్నాడు. అయితే నేను ఇంట్లో పడుకొని వీడియోలు చూస్తుంటే చివరికి నాకు తగిలింది. చూసినప్పటికీ నాకు కొంచెం అర్థం అయిపోతుంది. ఆయన చెప్పేదానికి ఇక్కడ జరిగేదానికి యాక్సిస్ సెట్ అయిపోతుంది. అవునవును, కరుణాకర్ గారు కరెక్ట్ గా చెప్తారు. బైబుల్లో ఉన్న విషయాలు ఉన్నప్పుడు చెప్పట్లేదు పాస్టర్లు. బైబుల్లో ఎందుకు అన్ని ఎందుకు చెప్పరు, మీకు పనికొచ్చే విషయాలు ఎందుకు చెప్తారు, మిగతా ఎందుకు చెప్పరు అని చెప్పేసి ఆయన ఎవరితో విజయ ప్రసాద్ రెడ్డి తోటి విజయ కుమార్ తోటి డిబేట్ చేయడం, వాళ్ళంతా సమానం చెప్పలేకపోవడం మన క్లియారిటీ అర్థం అయిపోయింది. అవును, చాలా డిబేట్లు చేశారు కరుణాకర్ గారు. అవును చేశారు, నాకు అర్థమైపోయింది. అక్కడ నుంచి నేను చర్చి పోవడం మానేసా. ఇంకప్పుడు మళ్ళీ నాకేంటంటే నాకు బాగు చేసిన ఇప్పుడు కాదు. ఇప్పుడు పాస్టర్ ఒకటే మాట్లాడు, మిమ్మల్ని యేసు నిడితే మరి యేసు నమ్మకపోతే మాకు శిక్ష పడింది అన్నావు. మరి కరుణాకర్ గారు మేమంతా కూడా ఉన్నాము,
మరి అసలు ఏసెందుకు చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్న అడుగు ఫస్ట్, ఏం చెప్తారో దానికి అడగాలి. ఇప్పుడు కరుణాకర్ గారు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు, లలిత్ కుమార్ గారు, భాస్కర్ రాజు గారు, హమారా ప్రసాద్ గారు, ఇట్లా అండకొండ రాముడు, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఉన్నాడు, ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ ఒక అతను ఉన్నాడు, అతను కూడా అతను ముందు క్రిస్టియన్ గా హిందూగా మారాడు. మరి అతనికి ఏమి కాలేదే, బానే చక్కగానే ఉన్నాడే, అతను మారి కూడా 3-4 సంవత్సరాలు పైన అయిపోయింది, మరి అతనికి ఏం కాలేదే. నాకు మీ అందరిని చూసిన తర్వాత ఇంకా నాకు ఇంకా ఇంకా మిచ్చిపి బాగా అయిందన్నమాట. మీరు మాట్లాడే మాట్లాడితే అసలు సరైన నేను మాట్లాడే మాట్లాడితే ఏసే చచ్చిపోతాను, నా ముందుకు వస్తే ఏసే చచ్చిపోతాడు. ఈ మాట్లాడలేక చెవుల నుంచి రక్తం వస్తుంది ఏసుకి, చేతి కొట్టిన మేకుల నుంచి రక్తం రాదు కానీ చెవుల నుంచి రక్తం వస్తుంది ఏసుకి నేను తిట్టే తిట్లకి. అవునన్న, కరుణాకర్ గారు కానీ లలిత్ కుమార్ అన్న కానీ వీళ్ళు మామూలుగా సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడారు, నువ్వు మాట్లాడితే మాత్రం మామూలుగా మంట మామూలు. అదే చెప్పేది నేను కూడా, సబ్జెక్ట్ కరెక్ట్ గా మాట్లాడితే వాడు తేడాకి వస్తే ఏసు ఏసు కాదు, ఎవరి చేతిలో మా యహోవ గారి చెవుల నుంచి రక్తం వస్తుంది. మీరు మాట్లాడే అవతలని బట్టి మాట్లాడతారు. అవునవును, అవతల మామూలు అవతల సబ్జెక్ట్ ప్రకారం మాట్లాడితే మంచిగా దరదరా దరదరా అని మాట్లాడతారు. కొంచెం తేడా వచ్చిందంటే మాత్రం వాడికి రెండో యహో వచ్చేస్తాను ఆలోచించి, రెండో యహో వచ్చేస్తాడు దీపుడే. అదే కదా, మరి ఏసు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మేమందరం కూడా ఇప్పుడు ఇప్పుడు మేమంతా ఉన్నాం, ఇప్పుడు చెప్పిన పేర్లు అందరూ ఉన్నాము, మరి ఏం చేస్తున్నాడు ఏసు గడు మా దగ్గర రాకుండా మమ్మల్ని మార్చకుండా ఎందుకున్నాడు మరి? ఇప్పుడు నువ్వు ఒకటే అడుగు, మరి ఏసుని అమ్మ నా బుల్ తిట్టినా, నా ఫుట్ నా యొక్క ఛానల్లో ఉన్న నా ఛానల్ మీ పాస్టర్ ఫార్వర్డ్ చేసి నాకు ఆరోగ్య ఏసుని నమ్ముకోలేదు, ఆరోగ్యం బాగాలేదన్నావు కదా, మరి ఏసుని అమ్మ నా బుల్ తిట్టినాడు, మీ ఏసు ఏం పీపుతున్నాడు అని అడుగు. డైరెక్ట్ ఒక వాట్సాప్ లో మెసేజ్ పెట్టు, మన వీడియో పంపించి. నేను పిల్లలకి నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ మీ కర్ణాకర్ అన్న ఏదొస్తే వీడియోలు పంపిస్తా, పంపించి వాళ్ళు ఏంటంటే పూర్తిగా బయటికి రాలేక ఇండివిజువల్ గా వాళ్ళు చర్చి కూడా ఉంటున్నారు, ఇంత అటు ఇటు పోలేని స్థితిలో ఉంటారు పాపం కొంతమంది. అవును, ఇది మనం చూసే సబ్జెక్ట్ కేర్. ఇప్పుడు మీరు మధ్యాహ్నం మాట్లాడిన, నేను ఈ రోజు మధ్యాహ్నం చూశాను అనమాట, అదే ఆమెకి నూనె పోసి ప్రార్థన చేశాడు మామూలుగా. అందుకే వాడు ఏం చేశాడు, ఆ వీడియో డిలీట్ చేసేసాడు యూట్యూబ్ నుంచి. జాన్ బాబు డిలీట్ చేసేసాడు వీడియో, డిలీట్ చేశాడు. ఇంకా అవన్నీ ఆయన విన్న తర్వాత మనం చర్చి పోవాలంటే కూడా కొంచెం భయపడే పరిస్థితి వచ్చింది. పాస్పోర్ట్ ఆయన చర్చికి రావట్లేదు, ఎట్లా జరుగుతున్నారు అట్లా జరుగుతున్నారు, కుర్రోళ్ళు ఆగమైపోతున్నారు, భయభక్తి లేని కుటుంబాలు అయింది, ఎట్లాంటి మాటలు ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి, అట్లా భయపడి కొంచెం కొంతమంది అయితే నోట్లు అయిపోయి ఉన్నారు. అవునవును, నిజమే అది. సరే బ్రదర్, కొంచెం నేను బయటకు వెళ్ళాలి, మనం ఇప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడదాం, నీ నెంబర్ నోట్ చేసుకో. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఓకే బ్రదర్, ఓకే, రైట్.